హలో గైస్, వెల్కమ్ టు మైత్రక్ ఛానల్. ఈరోజు మనం అన్బాక్సింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో ఇది వచ్చేసరికి చాలా కూలెస్ట్ ప్రోడక్ట్ గైస్. వచ్చేసరికి థండర్ కంపెనీ నుంచి మనం చూసినట్టయితే థండర్ కంపెనీ అని గైస్ ఇది. ఇదొచ్చరికి ఎయిర్ పిస్టల్ అనమాట. ఎయిర్ పిస్టల్ కంపెనీ వాళ్ళు ఎయిర్ పిస్టల్ని లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి బ్యాట్మ్యాన్ థండర్ అనే కంపెనీ నుంచి మనకు వస్తుంది. సో దీనికి వచ్చేసరికి నో లైసెన్స్ రిక్వైర్డ్ అనమాట. సో పైన చూసినట్టయితే థండర్ అని రాసింది, థండర్ ఎయిర్ పిస్టల్ అని రాసింది. అండ్ కాస్ట్యూన్ వచ్చేసరికి వైల్ పెటల్స్ ఆర్ మేడ్. సో మనకి చాలా ఇవన్నీ ఉంటాయి. సో మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఇది ఒకసారికి ఇక్కడ సైడ్లో కానీ థండర్ ఎయిర్ పిస్టల్ అని ఉంది. సో బ్యాక్ సైడ్ అదే ఉంది. సో ఇది ఒకసారికి మ్యానుఫ్యాక్చర్ బై ఎంఏ ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట. వీళ్ళు ఒకసారికి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం గైస్. ఇది ఒకసారి దీనికి టేప్ ఏం లేదు. సో మనం తీసేయచ్చు. సో గైస్ ఇంకే వచ్చేసింది, దీని పక్కన పెట్టేద్దాం, మనం దీన్ని తీసేద్దాం. సో వీళ్ళు ఒకసారికి ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక ఒక బ్యాగ్ అయితే ఇచ్చేసారు, గన్ బ్యాగ్ అయితే ఇచ్చేసారు. ఇది ఒకసారికి బాగానే ఉంది. ఒకసారికి ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు మీ ఫ్యాంటీకి, అలాగా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ ఒకసారికి ఒక చిన్న బటన్ ఇచ్చారు, బటన్ లాగా అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ నుంచి కానీ మీరు పికప్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవచ్చు దీన్ని. సో నెక్స్ట్ ఒకసారికి ఇక్కడ పట్టుకోవడానికి అయితే కొంచెం ఇచ్చారు గైస్, మీరు పట్టుకోవడానికి కానీ బాగుంటుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ప్రోడక్ట్ అయితే తీసేద్దాం గన్ అయితే. ఇదొసరికి బాగా హెవీగా ఉంది గైస్, బాగా హెవీగా ఉంది. దీని డిజైన్ చూస్తున్నా కానీ చాలా డీసెంట్గా నైస్ ప్యాకింగ్ ఉంది. ఇక్కడ పట్టుకోవడానికి కానీ ఇచ్చారు కొంచెం. ఇది కానీ పక్కన పెట్టేద్దాం గైస్, మనం ఇంకా లోపల కంటెంట్స్ ఏమి ఇచ్చారు చూసేద్దాం. సో ఇది చూడటానికి వచ్చేసరికి హీమాన్ షార్ట్ ఎయిర్ రిఫిల్ పెటల్స్ అనమాట. సో లాంగ్ రేంజ్ మ్యాచ్ అనమాట. వీళ్ళు ఫోన్ నెంబర్ కానీ వచ్చారు 100 అక్రాబెంట్ అంటే దీనిలో దగ్గర దగ్గర 100 బుల్. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ బై జగదే ఎంటర్ప్రైజెస్ న్యూఢిల్లీ అని ఉంది. ఇటుసరికి మార్కెటింగ్ వచ్చేసరికి మార్కెటింగ్ బై కాస్మో ట్రేడింగ్ అని ఉంది. సో మీరు ఇక్కడ సైజెస్ కానీ చూడొచ్చు, మీరు ఎట్లా ఉంటుందో బుల్లెట్ సైజెస్ కానీ. ఇక్కడ వచ్చేసరికి మూడు సైజెస్ ఉన్నాయి, మనకి ఏది వచ్చిందో మన లోపల చూసేద్దాం గైస్. సో ఇది జస్ట్ వచ్చేసరికి చిన్న బుల్లెట్ లాగా ఉంది. సో ఇది వచ్చేసరికి జస్ట్ చిన్న బుల్లెట్స్ లాగా ఉన్నాయి గైస్, ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ బుల్లెట్ లాగా ఉంది. సో మేము దీన్ని పక్కన పెట్టేద్దాం గైస్, పక్కన పెట్టేసి వేరే చూసేద్దాం. సో మనం గన్కి వెళ్ళిపోదాం. ఈ గన్ వచ్చేసరికి చాలా వెయిట్ అయితే ఉంది, దగ్గర దగ్గర మాక్సిమం 500 గ్రామ్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. సో మనం చూసినట్టయితే ఇక్కడ కొంచెం బాగుంది గన్. దా డిజైనింగ్ అయితే షేడింగ్ చాలా మీరు చూసినట్టయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీనికి అయితే ఒక స్కోప్ గన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్కోప్ గన్ ఉంది ఇక్కడ దీనికి, మనం చూసుకొని కాల్చొచ్చు అనమాట. సో దీని వచ్చేసరికి మనం ఓపెన్ చేసేద్దాం. ఇదైతే బాగా స్ట్రాంగ్గా ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు బుల్లెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు బుల్లెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ బుల్లెట్ పెట్టేసుకునేసి కాల్చొచ్చు. సో గైస్ నేను ఇప్పుడు మీకు గన్లో బ్యాగ్లో కానీ పెట్టి చూపించేస్తాను గన్ ఎలా ఉంటుందో. సో ఇది జస్ట్ మీరు కొంచెం ఇలా స్మూత్గా పెట్టేయచ్చు అనమాట. సో పెట్టేసిన తర్వాత ఈ జస్ట్ ఈ వైర్ని వ్యాప్ చేసేయడమే. సో ఇది బాగా ప్రెస్ చేసి వైర్ని వ్యాప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బుల్లెట్స్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీన్ని బాగా ఎక్స్పాండ్ చేసుకునేసి బుల్లెట్స్ కానీ మనం పెట్టేసుకోవచ్చు దీని లోపల. సో ఇదైతే పట్టట్లేదు కానీ బుల్లెట్స్ అయితే పెట్టచ్చు అనమాట, వీళ్ళు ఇచ్చిన దానికోసమే. కానీ నాకు తెలిసి ఈ బుల్లెట్స్ని ఓపెన్ చేసేసి దీనిలో పోసుకోవాలని ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చాలా వ్యాస్ట్ స్పేస్ అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూసినట్టయితే. సో మీరు అక్కడ నుంచి అయితే బుల్లెట్స్ పెట్టుకోవచ్చు. సో ఇలాగ ఉంటుంది గైస్ లుక్ అయితే. దీని లుక్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉంది, ఇక్కడ మీరు పట్టుకోవచ్చు చూడొచ్చు అసలు చాలా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది గైస్ ఈ బ్యాగ్తో పెడితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని డిజైన్ కానీ చాలా బాగుంది. మీరు జస్ట్ క్రాకర్ గన్ ఎలా ఉంటుందో అలా కాల్చొచ్చు, క్రాకర్స్ దీపావళి క్రాకర్స్ ఎలా ఉంటాయో అలా కాల్చొచ్చు అనమాట.
సో ఇది అయితే చాలా కూలెస్ట్ ప్రోడక్ట్. ఇది వస్తుంది అప్రాక్సిమేట్లీ ఒక 2000 లోపల అనుకుంటాను. నేను వస్తుంది స్నాప్డీల్లో కొన్నాను. ఇది చాలా బాగుంది గైస్ ప్రోడక్ట్, అయితే కూలెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు మీరు. సో ఇది చాలా బెస్ట్ రేంజ్లో ఉంది. అసలు డిజైన్ కానీ సూపర్ అని చెప్పచ్చు. ఈ బుల్లెట్స్ కానీ ఇచ్చారు, బుల్లెట్స్ కానీ ఇచ్చారు. సో మనం దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేస్తాము. సో ఆల్రెడీ నేను రెండు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ కానీ మీరు చూడకపోతే కాస్ట్లో చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇది వచ్చరికి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట, అంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే పైన కార్ట్స్లో వెళ్ళేస్తా, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కానీ చూడొచ్చు. అండ్ వచ్చేసరికి నాకు దగ్గర 86 రూపీస్ పడింది. సో 86 రూపీస్కి 3 to 4 hours బ్యాటరీ వస్తుంది. సో ఆ బ్యాటరీకి 86 రూపీస్ అనేది చాలా బెస్ట్ రేంజ్ అని చెప్పొచ్చు. మీరు అది కానీ కొనకపోతే నేను కార్ట్స్లో వెళ్ళేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది జీబ్రానిక్స్ వైర్లెస్ మౌస్ అనమాట. సో జీబ్రానిక్స్ వైర్లెస్ మౌస్ నేను లాస్ట్ వీడియోలో కానీ అది ఈ వైర్లెస్ మౌస్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కానీ మీకు నేను చూపించాను. సో ఇది వచ్చేసరికి మనకి నానో రిసీవర్తో వస్తుంది గైస్. నానో రిసీవర్ అంటారు దీన్ని. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే నానో రిసీవర్ అయితే ఉంటుంది. సో నానో రిసీవర్ యూజ్ చేసి మీరు ల్యాప్టాప్కో ఫోన్కో ఇన్సెక్ట్ చేసుకొని మీరు జస్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ లాగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని ఆన్ ఆఫ్ బటన్ అంటారు గైస్. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేసుకొని మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది కానీ మీరు చూడకపోతే పైన కార్ట్స్లో వెళ్ళేస్తాను, ఇలా కింద డిస్క్రిప్షన్లో చేస్తాను. సో గైస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, కీప్